అంటే ఈవీ సత్యనారాయణ గారిని అయితే మీరు కమర్షియల్గా సక్సెస్ అయిన బూత్ డైరెక్టర్గానే కొలమానవా? అంటే ఇంకెలాగా నేనంటే మీరు ఎలా నాతో అనిపించాలంటది నభూతో నభవిష్యత్ నా దగ్గర పేరు ఉండేవాడు అతను కూడా నరేష్ గారు వాళ్ళతో నా దగ్గర వాళ్ళు నాకు భోజనం కూడా వండి పెట్టారు నాకు బాగా ఫ్రెండ్ కూడా కాకపోతే నా తర్వాత డైరెక్టర్ అయ్యాడు బూత్ డైరెక్టర్ బూజు నేనే అనేవాడు నేను బూత్ డైరెక్టర్ అని ఏం చేస్తామండి అవి లేకపోతే సినిమా చూడవు అనివారు అనివాడు నా ఫ్రెండ్ ఫ్రెండ్కి నాకు నేను అతని కంటే సీనియర్ని వయసులో కాదు నేను అతని కంటే ముందు డైరెక్టర్ అయ్యాను చాలామంది కంటే ముందు డైరెక్టర్ అయ్యాను నేను మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నాం 3 సంవత్సరాలు ఓకే నేను అతనితో వేరే ఉద్దేశం తోలేదు అతను బ్రాండ్ అది బూత్ డైరెక్టర్ కాబట్టి 50 సినిమాలు చేశాడు మేబీ ఆయనకి మీకు ఫ్రెండ్షిప్లో కూడా చను ఉండి ఉండొచ్చు లేదు చను లేకపోయినా కూడా బూత్ డైరెక్టరే దానికి దీనికి మళ్ళీ లింకేజ్ చేయొద్దు ఫ్రెండ్ ఫ్రెండే అది అదే ఇది ఇదే అదేవిధంగా మీకు ఇప్పుడు రాఘవేంద్ర గారు బోర్డు డైరెక్టర్ బొడ్డు దాక్షబోళ్ళను ఇంకేమంటారు మీరు వెంకటేశ్ స్వామి కూడా వేస్తాడు లక్ష్మీదేవి మీద ఏమిటని సార్ రాఘవేంద్రరావు గారి సినిమాల్లోనే బొడ్డు డైరెక్టర్ అంటున్నారు కదా బొడ్డు భాస్కర్ రావు లాగా బొడ్డు భాస్కర్ రావు అయితే రిచ్ మ్యాన్ ఇన్ వెస్ట్ ఈస్ట్ గోదావరి ఈ పేరు బొడ్డు డైరెక్టర్ మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి సార్ రాఘవేంద్రరావు గారు రాఘవేంద్ర అన్ని పాటలు ఇష్టం నాకు పాటలు అన్నీ ఇష్టం బాగా చేయించుకుంటాడు అన్ని బాగుంటాడు ఈ సరదాగా బొడ్డు ఎందుకన్నానంటే చూపిస్తాడు కాబట్టి ఆయన రాఘవేంద్ర గారు మీ సినిమా చూసిన తర్వాత కలిసారండి ఆయన బాగా లైక్ చేసి ఏమనేవారు సార్ నేను యాక్చువల్గా సంకీర్తనలో ఒక చిన్న ప్రయోగం చేశాను అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది మనసే పాడనిలే మై మరసి అనే సరసరాగా సంకీర్తనగానే డాక్టర్ సీతారాయణ రెడ్డి గారు రాశారు వేటూరు గారికి ఒంట్లో పోకపోతే నారాయణ రెడ్డి గారితో రాయించాను పాటలన్నీ దాని తర్వాత ఒక పాట రెండు పాటలు సీతారాం శాస్త్రి మేమే పిలిచాం అతను అది వేరే ఇంటర్వ్యూ ఇవ్వద్దు మీరు అన్నీ ఒకేసారి అడిగితే చెప్పలేను ఓకే అది మీరు వేరే చేయండి అందంగా అన్నీ ఒకసారి చేస్తే మీరు డివైడ్ చేసుకోలేరు సో ఈ సినిమాని నా సంకేతంలో పాటలు కట్ చేసి ఎడిటింగ్ రూమ్ నుంచి చక్రవర్తి అలా చూసుకుంటాకి వెళ్ళారు రాఘవేంద్ర గారు మరి రాఘవేంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి కదా అప్పటికి చక్రవర్తి పెద్ద డైరెక్టర్ ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ సో ఆయన పాటలు చూసి ఒకసారి అప్రిషియేట్ చేశాడు నన్ను అది ఏంటంటే ఒక చోట భలే తీసేది అన్నాడు ఒకటి వచ్చి గోదావరిని చాలామంది వెళ్ళాం కానీ నువ్వు భలే నేను మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడ తప్ప వేరే చోట తీసుకెళ్ళమంటానమాట ఇంక్లూడింగ్ సింగపూర్ కూడా టైమ్ సినిమాలో సో మిగతా వాళ్ళు వాడిన లొకేషన్ మీరు వాడరు ఆ బ్లాక్ వాడరు అసలు అక్కడ తీసుకెళ్ళొద్దు అంటాను నేను ఫస్ట్ చూసి నేను వేరే చోట వేరే చోటుకి వెళ్తాను అనమాట నేను నాది రివర్స్ అప్పుడే కొత్తదనం వస్తుంది మీకు సో ఒకటి ఎలాగన్నాడు గోదావరి గురించి ఇంకోటి ఏంటంటే ఆయన ఒక ఆ సాంగ్లో ఆ తన్ననే ఆరు 8 to 10 bars అంటారు ఆ బార్స్ వచ్చింది ఆ సినిమాలో మొత్తానికి డ్యాన్సర్లు 10 మంది 20 మంది ఉంటారు అందరికీ క్లాసికల్ డ్రెస్సులాగా అందంగా క్లాసికల్ సినిమా కదా సెమీ క్లాసికల్ కదా రమ్యకృష్ణకి ఎన్ని అయితే డ్రెస్సులు చేంజ్ చేసామో నాకు అర్థం సోఫిస్టికేటెడ్గా ఒక బ్యూటిఫుల్లీ చేసామన్నమాట అదొక ఇమాజినేషన్ సాంగ్ ఒక సామాన్యుడు కళ్ళు మూసుకుంటే అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట నేను అలా తీశాను కళ్ళు అలా మూసుకోగానే చప్పట్లు వస్తూ ఉంటాయి కవితలు అలా పెగురుతూ ఉంటాయి అలా తీశాను అనమాట సో వెరీ సామాన్యుడు పల్లెవాడు పల్లె క్యాస్ట్ ఉంటుంది కదా ఆ క్యాస్ట్లో పుట్టినవాడు అనమాట సో రమ్యకృష్ణకి ఎన్ని అయితే డ్రెస్సులు పెట్టానో ఈ మిగతా 20 మంది 30 మంది డ్యాన్సర్ల అమ్మాయిలకు కూడా అన్నీ పెట్టాను మగవాళ్ళు ఉండరు అమ్మాయిలే సాధారణంగా అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు పెడతారు మిగతా డైరెక్టర్లు ఓన్లీ అమ్మాయిలే పెట్టాను పెట్టి వాళ్ళకి కూడా 4 డ్రెస్సులు కుట్టించాను కచ్చాలంటారు దాన్ని అవి క్లాసికల్ డ్రెస్సులు 4 డ్రెస్సులు కుట్టించాను ఈ 4 డ్రెస్సులు ఫస్ట్ వచ్చిన 15 బార్లలోనే చూపించాను అది చూపించాను ఇది పర్టికులర్గా నాకు చక్రవర్తి చెప్పాడు ఈ ప్రయోగం నాకు నచ్చిందండి రాఘవేంద్ర గారికి నాకు చక్రవర్తి కూడా చెప్పాడు అది అసలు ఇద్దరిది టక్ టక్ మార్పు విరి ఈ డ్రెస్ వచ్చేస్తున్నాయని సాధారణంగా పాటలో ఒకదాంతరం వస్తాయి నేను ముందే చూపించాను ఆ కట్టింగ్ ప్యాటర్న్ అది చూపించితే అది లైక్ డైరెక్టర్గానే ఆల్రెడీ చాలా సినిమాలు తీశారు కదా అండ్ టక్కన పడతాడు ప్లస్ ఆయనకి ఈ హ్యాజ్ ఎ ఫ్లేయర్ ఫర్ ఎ గుడ్ సాంగ్ అండ్ ఈ హ్యాజ్ ఎ ఫ్లేయర్ ఫర్ ఎ గుడ్ టేకింగ్ గుడ్ కలర్ఫుల్గా తీయడానికి ఆయనకు ఒక టేస్ట్ ఉంది చూస్తారు అందరు చూస్తారు నేను చెప్పేదంటే సో అందరు సరదాగా బొడ్డు ఎందుకన్నానంటే బొడ్డు ఎక్కువ చూపించారు కాబట్టి మేము బొడ్డు మీద సెపరేట్ చూపించాం
ఆ విధంగా చూస్తాడు కూడా సరదాగా అన్నాను. అందులో దాక్షపల్లి వెళ్తుంది బోర్డు చూపించడానికి, దాక్షపల్లి కానీ పువ్వు కానీ ఏదో వేస్తాడు. ఏంటరా పువ్వు అంటాడు అనమాట, గురి చూసి కొట్టాలి. ఆ పువ్వులన్నీ రెడీగా పెట్టుకుంటారు అనమాట అసిస్టెంట్ డైరెక్టర్లో. ఏంటి అనగానే అంజలా జావరి మీద దాని మీద నేను వేస్తూ ఉంటాను అనమాట. సార్ అది సరదాగా అన్నాను, ఫన్ చేస్తాను, అవి బాగుంటాయి, జనాలు లైక్ చేస్తారు కాబట్టి ఆయన 100 సినిమాలు చేశాడు, మేము 10 సినిమాలు చేసాం, అర్థమైంది కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇది సక్సెస్ఫుల్ డైరెక్టర్, లవ్లీ డైరెక్టర్, మంచి మనిషి. ఆయన మాట అన్నారు మీకు భలే ఉన్నాయి, అద్భుతంగా ఉంది. అదొకటి ఆ లొకేషన్లు బాధిస్తే తను ఆయన ఆల్రెడీ చాలా సినిమాలకు వెళ్ళాడు కదా, మాకెక్కడ దొరకలేదు ఈ లొకేషన్ అన్నట్టు. అక్కడంతా మా రిలేటివ్ సర్కిల్, వీళ్ళు ఉండేది కూడా మన ఇంట్లో, మన రిలేటివ్స్ ఇంట్లో ఉండేవారు. సెపరేట్గా ఏసీలు కూడా పెట్టేసి, ఎక్స్ట్రా ఏసీలు, పూడి పెళ్ళి అటువంటి చోట అంతా కూడా దేర్ ఆల్ రిలేటెడ్ టు మీ. అప్పుడు తెలిసింది నేను పంతులు కాదని.